బయట మనిషిని ఇందులో ఎందుకు జోక్యం చేయించావు? రిషి, తను బయట మనిషి ఎందుకు అవుతుంది? బయట మనిషి కాక మన ఇంట్లో మనిషా? మన ఇంట్లో మనిషి కాకపోవచ్చు, కానీ అలానే మనతో మెలిగింది కదా. చూడు ఏంజెల్, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది, తనకి నీకు ఫ్రెండ్షిప్ ఉంది, కానీ నా పర్సనల్స్ మాట్లాడేందుకు తనకు నాకు మధ్య ఏముంది? పరిచయం ఉంది కదా. పరిచయం ఉన్నంత మాత్రాన అందరితో పర్సనల్స్ మాట్లాడతారా? ఏ సంబంధం లేని తనని నువ్విక్కడికి పిలవడం, ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం నాకు నచ్చలేదు. అంతే. ఆగండి సార్, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? వద్దులు. మన బంధాల్ని ఎలా వదులుకుంటారు సార్? ఏంజెల్తో నాకు స్నేహబంధం ఉంది సార్, తనకి ఏదో ఒక విషయం తెలియాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పండి సార్. ఎస్ ఆర్ నో? ఇప్పటికైనా చెప్పండి సార్. ఈ ఏంజెల్కి చెప్తూనే ఉన్నాను, కానీ అర్థం కాక కారణాలు అడుగుతుంది. అవన్నీ నేను తనకి ఎలా చెప్పాలి సార్? నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాను, అంతకన్నా మించి చెప్పడానికి ఇంకేం లేదు. ఇంకొకసారి ఇలా దబాయింపుగా మాట్లాడొద్దు మేడం.